Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ నెల 13వ తారీఖున భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ CBDT వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో వచ్చినటువంటి చెప్పినటువంటి అంశాలు ప్రజల ముందు పెట్టినటువంటి వాస్తవాలు ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంతటికీ కూడా భయం పట్టుకుంది. ముఖ్యంగా ఒక్కసారి మరొకసారి ఆ ప్రెస్ రిలీజ్ని అందులో ఉన్న అంకెని ఆ ప్రెస్ రిలీజ్ని మరొకసారి ప్రజల ముందు పెడదలుచుకున్నా మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక్కసారి దీన్ని స్పష్టంగా చదివితే మంచిదనేటువంటిది మీ ద్వారా కోరుతా ఉన్నా. అందులో 2,000 కోట్ల రూపాయలు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత నేరారోపణ 2,000 కోట్ల గురించి నేరారోపణ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు గత 3 రోజులుగా 2 లక్షల పక్కన ఎన్ని సున్నాలు పెడితే 2,000 కోట్లు అవుతుందో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియదేమో అని చెప్పి విమర్శలు చేస్తూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు గత 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకి కంటి శుక్లాలన్నా వచ్చుండాలి, లేదా వారికి ఇంగ్లీష్ భాష అన్న అర్థం కాకుండా ఉండనే ఉండాలి. అందులో మరి ముఖ్యంగా యనమల రామకృష్ణ గారికి, ఆయన సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి, అందరికీ తెలుసు ఆయనకి, ఆయనే నేను గొప్పవాణ్ణి అని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఆయన నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునేటువంటి వ్యక్తి. ఇందాక పత్రికా సమావేశం వచ్చే ముందు కూడా ఆయన మాట్లాడుతూ అందులో ఎక్కడ ఉంది, అందులో 2,000 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని చెప్పి ఎక్కడ రాశారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఆ పంటి నొప్పితో పాటు ఆ కంటి చూపు కూడా మందగించింది అన్నట్టు కనబడతా ఉంది. పాపం ఆయనకి వైట్ రేషన్ కార్డు లేదేమో కానీ నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ కేసు కింద అందులోనూ రేపటి నుంచే కంటి వెలుగు కార్యక్రమం మొదలవుతా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అవసరమైతే సీఎంఆర్ఎఫ్ పెట్టైనా సరే యనమల రామకృష్ణ గారికి వైద్యం చేయించి కంటికి మరొకసారి ఆ ప్రెస్ నోట్ని చదివించేటువంటి పరిస్థితులు తీసుకొద్దాం అన్నటువంటి ఆలోచనతో అయితే మేమైతే ఉన్నాం. అంత క్లియర్గా ప్రెస్ రిలీజ్లో ఏమని చెప్పారు, సర్చెస్ కండక్టెడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెడ్ టు ద డిటెక్షన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దాన్ 2,000 క్రోర్స్. ఇంత క్లియర్గా వారు హెడ్డింగ్ పెట్టి వారు మెన్షన్ చేసిన తర్వాత 2,000 కోట్ల గురించి మెన్షన్ చేసిన తర్వాత కూడా వారు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే వారిని ఏమనాలో, అసలు వారికి ఏ ఉద్దేశం ఉందో, అసలు అది ఏ ఉద్దేశంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అనేటువంటిది అర్థం కావట్లా. అందులో క్లియర్గా ఇంకోటి ఏం చెప్పారు, సర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్స్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికి తెలుసు. అంత క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ వారు దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం, మా దగ్గర ఏమీ దొరకలేదనేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా తప్పుడు రాతలు అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదేమి ఈ ప్రెస్ రిలీజ్ ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది కాదు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT వారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్ని పట్టుకొని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పత్రికా ప్రకటన చేసినట్టుగా, ఇదేదో కేవలం ఆరోపణ అనేటువంటి విధంగా, ఏదో ఒక రాజకీయ పార్టీ వారి మీద చేసినటువంటి విమర్శగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే ఏ రకంగా తప్పించుకుందాం అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. ఈరోజు అందులో ఏమేమి మెన్షన్ చేశారు, కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని కనీసం 2 కోట్ల రూపాయలు కూడా టర్న్ ఓవర్ లేనటువంటి కంపెనీల ద్వారా, కొన్ని గొలుసు కంపెనీల ద్వారా,
డబ్బుని బదలాయింపులు చేశారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా విదేశాలకు పంపించి మళ్ళీ తిరిగి తెప్పించుకున్నారు. కొన్ని ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల ద్వారా ఈ అవకతవకలన్నీ జరిగినాయి అని చెప్పి క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. అన్ని రకాలుగా కూడా అందులో మెన్షన్ చేసిన తర్వాత ఎందుకు వారికి స్పష్టత రావట్లేదో, ఎందుకు దాని మీద వారు దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద డిఫర్మేషన్ వేస్తామని చెప్పి చెప్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ కేవలం కల్పితం అనేటువంటిది ఆలోచన మీకుండి, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందనేటువంటి ఆలోచన మీకుంటే, ఆ డిఫమేషన్ ఏదో ఆ సిబిడిటి మీద, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వేస్తే బాగుంటుంది. వేయండి, మీరు మా మీద, మీరు మా మీద వేసేటువంటి పరిస్థితి వస్తే మేము కూడా చాలా వేయాల్సి వస్తుంది మీ మీద. గత 8-9 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అనేక తప్పుడు కేసుల్ని 100,000 కోట్లని చెప్పి ఒకసారి, 43,000 కోట్లని చెప్పి ఒకసారి, 200,000 కోట్లని చెప్పి ఒకసారి, ఎన్ని రకాలుగా మీరు తప్పుడు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో ఆయన ఇంటి మీద హెలికాప్టర్ దిగుతుందని, బెంగళూరులో ఆయనకి 300 గదులతో భవనం ఉందని, 600 మంది సెక్యూరిటీ ఉంటారని, మొన్న ఎప్పుడో 2016లోనో 2017లోనో ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాడని చెప్పానంటే అది జగన్మోహన్ రెడ్డియే కట్టారని, ఎన్ని రకాలుగా మీరు తప్పుడు ప్రచారం చేశారు, ఎన్ని రకాలుగా మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద. ఆ రోజు మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి సంస్థ సిబిడిటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మీ మీద ఒక ప్రకటన చేస్తే వారి మీద స్పందించకుండా, వారి గురించి మాట్లాడకుండా మీకు నిజంగా అప్రతిష్ట పాలైపోయాం, లేనిపోయినటువంటి ఆరోపణలు మా మీద చేశారు, ఏ రకమైనటువంటి అవకతవకలు మేము చేయలేదు, మాకు అసలు అవినీతి అంటేనేటువంటి మాకు అర్థం తెలియదు, ఆ మాటకే అర్థం తెలియదు, అసలు డబ్బు 2,000 రూపాయల నోటు ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఆ ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు మీకు ఉండుంటే సిబిడిటి మీద, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వెయ్యండి. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు గత సంవత్సర కాలం క్రితం సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, వేటిని కూడా అసలు ఆంధ్రప్రదేశ్లోనే అడుగు పెట్టనే ఉన్నానని చెప్పి మీరు మాట్లాడారు. దానికి సంబంధించి కొన్ని జీవోలు కూడా విడుదల చేసినట్టుగా చూసాం అప్పట్లో. సిబిఐని మీరు రానివ్వరు, ఐటీని మీరు రానివ్వరు, ఈడీని మీరు రానివ్వరు, అటువంటి ప్రకటనలు చేసినటువంటి మీరు మరి ఈరోజు ఇదే అదే ఐటీ రైడ్ జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు తుమ్మిన దగ్గర ఏ పనికి మాలినటువంటి అంశం వచ్చినా సరే ముందు పత్రికా సమావేశం పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సిబిడిటి ప్రకటన వచ్చిన తర్వాత 4 రోజులుగా ఎందుకు మీరు మొహం చాటేశారు, ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారు, ఎందుకు ఈ అవినీతి ఆరోపణల మీద మీరు స్పందించలేకపోతా ఉన్నారు, ఎందుకు మీడియాతో మీరు ఎప్పటికప్పుడు మీరు మాట్లాడే రాత్రి 11 గంటలకి 12 గంటలకి 1 గంటకి మీరు మీడియా సమావేశాలు పెట్టినటువంటి సందర్భాలు లేవా? ఎన్ని సందర్భాల్లో మీరు వేలకాని వేల మీడియా సమావేశాలు పెట్టారు? అసలు మీరు బ్రతికేదే ప్రచారం మీద కదా, మరి అటువంటిది మేనేజ్మెంట్ మీద, పబ్లిసిటీ మీద బతికేటువంటి మీరు ఇటువంటి ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు ఎందుకు మీరు స్పందించలేకపోతా ఉన్నారు, ఎందుకు బయటికి రాలేకపోతా ఉన్నారు? అంటే ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి మీరు సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వనని చెప్పి గర్జించినటువంటి మీరు
ఈరోజు ఎక్కడ మాట్లాడితే మీ మీద కూడా ఐటీ రైడ్లు జరుగుతాయని చెప్పి భయంతో ఆ రోజు రాత్రి రాత్రి హైదరాబాద్ పారిపోయి ఈరోజు కనీసం మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు కొన్ని మీరు పెట్టలేదు,